ప్రజలుగా మనం రాజకీయ పార్టీల వైఖరుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే కీలకమైన ఎంపీ ఎలక్షన్స్ లో ఏపీ ఓటరు ఈసారి ఎందుకు అత్యంత సీరియస్ గా ఆలోచించి ఓటేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో ఈసారి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా పోటీ చేస్తున్నాయి. చాలా గట్టిగానే ఫైట్ చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. తిరిగి పట్టు సాధించాలి అని చెప్పి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము అనే అంశాన్ని ప్రధానంగా మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను పీసీసీ చీఫ్ చేసిన తర్వాత తిరిగి పూర్వవైభవం తెచ్చుకోవాలి అని చెప్పి ఈ ఎలక్షన్స్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న గ్యారంటీల విధానాన్ని ప్రత్యేకంగా మేనిఫెస్టోలో చేర్చి మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అవేంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తూ ఫస్ట్ నిర్ణయం తీసుకోవడము, రైతు పెట్టుబడి 50% లాభంతో మద్దతు ధర అంటే MSPని అమలు చేయడము, 2 లక్షల వరకు రుణమాఫీ చేయడము, ఏపీలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడము, వృద్ధులకు వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వడము, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా కూడా 8,500 రూపాయలు చొప్పున ఏడాదికి 1,00,000 రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వడము, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న కూలీని 400 రూపాయలకి పెంచడము, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, యువతకి 30 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ మీద తొలి సంతకము, గృహ నిర్మాణానికి 500,000 రూపాయల ఆర్థిక సాయం. ఇవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. ఇక్కడ చాలా విచిత్రంగా అనిపించే విషయం ఏంటంటే, కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయలేదు. మేనిఫెస్టో రిలీజ్ చేయకపోవడమే కాదు, కనీసం కూటమి మేనిఫెస్టో మీద నరేంద్ర మోదీ ఫోటో కూడా కనిపించదు. మేనిఫెస్టో రిలీజ్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరు కాలేదు. ఏపీ బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్ సింగ్ హాజరైనప్పటికీ కూడా ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసే టైంలో మేనిఫెస్టో కాపీని తన చేతులతో టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఆ వీడియో బాగా వైరల్ అయింది, ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోని ఆవిష్కరిస్తూ ఉంటే ఆయన పక్కన నిలబడి చప్పట్లు కొట్టారు. అదేంటి అలా చేశారు అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఏమన్నారు ఒకసారి చూడండి. మై సిట్టింగ్ హియర్ ఇస్ ఇన్ ఇట్సెల్ఫ్ ఎ సపోర్ట్ సార్. ఐ యామ్ ఎ నేషనల్ పార్టీ, వి రిలీజ్డ్ ఎ నేషనల్ మేనిఫెస్టో. దేర్ వాస్ నో అదర్ పార్టీ, రీజనల్ పార్టీ విత్ us, వి రిలీజ్డ్ ఇట్. It's a TDP and Jansena alliance and BJP alliance is there, but they have released their manifesto and BJP is sitting in support. What more do you want? ఇది సంగతి. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ కోసం ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ చేశారు కాబట్టి టీడీపీ జనసేన మేనిఫెస్టోకు బయట నుంచి మద్దతు ఇస్తారంట. కలిసి పోటీ చేసినప్పుడు బయట నుంచి మద్దతు ఇవ్వడం ఏంటి? అంతేకాకుండా ఎన్డీఏ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కేంద్రానికి సంబంధించింది, ఎంపీ ఎలక్షన్కి సంబంధించింది కదా. మరి ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ మాట ఏంటి? ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ తరఫున 10 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు కదా, మరి వాళ్ళ మేనిఫెస్టో ఏది? ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసము వాళ్ళు ప్రజలకు ఏం చెప్పాలి, ఏం చెప్తున్నారు, ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? బీజేపీకి ప్రధాన పోటీదారైన కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఏం చేసేది ప్రత్యేకంగా చెప్పినప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలానా చేస్తాము అని చెప్పడానికి సమస్య ఏంటి? ఎందుకు చెప్పట్లేదు? పోనీ మేనిఫెస్టో మీద, కూటమి మేనిఫెస్టో మీద ప్రధాని మోదీ ఫోటో కూడా ఎందుకు లేదు? ఎందుకు మేనిఫెస్టో కాపీని చేత్తో పట్టుకోవడానికి కూడా బీజేపీకి పెద్ద ప్రాబ్లం ఉంది? పోనీ ప్రధానమంత్రి అయినా ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చేస్తాము అని చెప్పి ఏ ఒక్క మాట అయినా స్పష్టమైన హామీ రూపంలో చెప్పారా? ఎక్కడా చెప్పలేదు. మరి ఏం చూసి ఏపీ ప్రజలు బీజేపీకి ఓటేయాలి? ఈ ప్రశ్నలకైతే బీజేపీ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ప్రధాని మోదీకి కావాల్సింది ఎంపీ సీట్లే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాదు అనేది మేనిఫెస్టో ఇవ్వకపోవడము, బీజేపీ చర్యలు, బీజేపీ నాయకుల ప్రవర్తన చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. 2014 ఎలక్షన్స్లో ఏ పార్టీలు అయితే కూటమిగా ఉన్నాయో అదే టీడీపీ, అదే జనసేన, అదే బీజేపీనే కదా మళ్ళీ ఇప్పుడు కూటమిగా ఉన్నాయి. అప్పుడు మోదీ ఫోటో మేనిఫెస్టో మీద పెట్టారు, మరి ఈసారి ఎందుకు పెట్టట్లేదు? అప్పుడు లేని అభ్యంతరము ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలకు బీజేపీ పూచీకత్తుగా ఉండదా, మద్దతుగా ఉండదా? మేము అట్లా మద్దతు లేము, ఎప్పుడు మా ఫోటోలు లేవు కదా, మేము కనీసం చేత్తో కూడా పట్టుకోలేదు కదా, మేము మా నోటితో ఏది చెప్పలేదు కదా అని చెప్పి తప్పించుకోవడమే ఇక్కడ వ్యూహమా? సో ఇప్పుడు ఏపీ ప్రజలు ఖచ్చితంగా ఈ విషయాల్ని ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్కి జీవనాడిలాగా ఏపీ ప్రజలు ఒక సెంటిమెంట్గా భావించే, ఆంధ్రప్రదేశ్ వరప్రదాయనిగా భావించే పోలవరం ప్రాజెక్టు మీద కేంద్రం అడుగడుగున నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నా కూడా ఇప్పటిదాకా వైసీపీ కానీ ప్రతిపక్ష టీడీపీ కానీ ప్రశ్నించే పరిస్థితులు లేవు.
అధికార వైసీపీ గత 5 ఏళ్లుగా ఎన్డీఏకి బయట నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తూ బిల్లులన్నిటికీ కూడా మద్దతు తెలుపుతూ వస్తుంది. ఒకప్పుడు పోలవరము ప్రత్యేక హోదా అంశాలతోనే విభేదించి ఎన్డీఏకి గుడ్ బై కొట్టిన టీడీపీ ఇప్పుడు మళ్ళీ అదే కూటమితో జతగట్టి ఓట్లు అడుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్య ప్రజాగలం సభలో కూడా ఏపీ నుంచి 25 మంది ఎంపీలు నాకు ఇవ్వండి అని చెప్పి అడిగారే తప్ప మీకు కావాల్సిన పోలవరాన్ని నేను చూసుకుంటాను, నేను పూర్తి చేస్తాను అనే ఒక్క మాట కూడా చెప్పలేదు. అలాగే ప్రత్యేక హోదా గురించి అసలు గుర్తున్నట్టు కూడా ఎక్కడా కనిపించట్లేదు. రాష్ట్ర సమస్యల గురించి ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు. అంటే ఏపీ ఓటర్లంటే అంత చిన్నచూప, లేకపోతే అసలు ఏపీ ప్రజలకు వేరే ఆప్షనే లేదు కదా. ఓటేస్తే టీడీపీకి వేస్తారు, లేకపోతే వైసీపీకి వేస్తారు. వీళ్ళిద్దరిలో ఏ పార్టీకి వేసినా కూడా ఫైనల్గా ఆ 2 ఓట్లు, ఆ 25 ఎంపీ స్థానాలు మా చేతిలో ఉన్నట్టే కదా అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమైనా బీజేపీలో ఉందా? దాన్ని అహంభావం అని కూడా మనం అనొచ్చు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చే తీర్పు ఈ దేశ తలరాతను ఎలాగైనా మార్చచ్చు. అందుకే ఈసారి ఎంపీ స్థానానికి ఓటేసే ప్రతి ఓటరు కూడా ఖచ్చితంగా కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా అనేది ఆలోచించాలి. ఇప్పటిదాకా బీజేపీ నా రాష్ట్రానికి ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేసింది అని ఖచ్చితంగా ఆలోచించి ఓటేయాలి. ఎందుకంటే టీడీపీకి ఓటేసినా వైసీపీకి ఓటేసినా ఆ ఓటు బీజేపీనే గెలిపిస్తుంది, కాబట్టి ఆలోచించి ఓటేయాలి. బీజేపీ తలుచుకుంటే టీడీపీ జనసేన కూటమితో గెలిచే ఎంపీలను మాత్రమే కాదు, మొదటి నుంచి తమతో చాలా మచ్చిగ్గా ఉన్న వైసీపీ ఎంపీలని కూడా కలుపుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదే జరిగితే మరోసారి కేంద్రంలో ఏర్పడే ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఎంపీలు భాగస్థులుగా ఉంటారు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా భాగస్వాములుగా ఉంటారు. గతంలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు కూడా ఏపీకి చేసిందేమీ లేదు, అయినా సరే టీడీపీ మళ్ళీ బీజేపీతో కూటమి కట్టింది. అలాగే గడిచిన 5 ఏళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో మెత్తటి స్నేహాన్ని కొనసాగించిన ఒరిగిందేమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఈ 2 పార్టీలు కూడా కేంద్రం జోబులోనే కూర్చుంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎదురుగా నిలబడి ఏపీ ప్రయోజనాల గురించి, ఏపీ ప్రజల ఆకాంక్షల గురించి ఎవరు ప్రశ్నించాలి? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటరు, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది ఈ విషయం గురించే. ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్లను, ఎవరు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయము అని చెప్పి మాటిస్తే వాళ్లను, ఎవరైతే రాజధాని సమస్యను పరిష్కరిస్తాము అంటే వాళ్లను మాత్రమే కేంద్రంలో అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరము ఆంధ్రప్రదేశ్కు ఉంది. చాలామంది ఇప్పుడు అధికార బీజేపీ ఏపీకి ఏమీ చేయలేదన్న కోపంతో ఈసారి ఎంపీ ఓటుని నోటాకి వేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ నోటాకు వేసే ఓటు బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది. నోటాకు వేస్తే ఆ ఓటు వృధా అయిపోయినట్లే. మనం వేసే ఓటు మన ప్రస్తుత పరిస్థితిని మార్చాలే కానీ దిగజార్చకూడదు. అందుకే నోటాకు ఓటేయడం అనేది తెలివైన నిర్ణయం కాదు. కాబట్టి ఏ ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ఓటేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాతీయ స్థాయిలో బలమైన సందేశాన్ని ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే ఓటేయండి. ఈ సందేశాన్ని 4.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చేరేలాగా చేద్దాము. ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి చూపించండి. ఓటేయడం అనేది మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.